తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. కుమారుడికి అస్వస్థత రాజకుట్ర, రాజకీయ కుట్ర అయితే అయి ఉంటుంది భవిష్యత్, మల్లారెడ్డి గారు చెప్పినట్టు. ఎందుకంటే ఈ మధ్యన గౌరవ ప్రజాప్రతినిధులకు ఎవరికి నోటీసులు ఇచ్చినా గుండె నొప్పి వచ్చిందని దవాఖానకు పోతా ఉన్నారు. నేను ఒక 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక అడ్వకేట్గా నాది సమాజం ముందు, తెలంగాణ ప్రజల ముందు నాది ఒక ప్రశ్న. నిన్న మొన్నటిదాకా మంచిగున్నటువంటి వ్యక్తి, నిన్న పొద్దుగా వాకింగ్ చేసినటువంటి వ్యక్తి, మంచిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఈడీ నోటీసులో, ఐటీ నోటీసులో రాగానే గుండె నొప్పి ఎందుకు వస్తుందో నాకు అర్థమైతే లేదు. బాధ్యత గల మంత్రి మల్లారెడ్డి గారు ఇందాక మీడియాతో మాట్లాడుతూ నా కొడుకు రాత్రి అంతా కొట్టినట్టున్నారో అన్నారు. ఐటీ అధికారులు కాగితాలు పరిశీలిస్తారు, సంబంధించి ఏమైనా జవాబులు చెప్పమని అడుగుతారు తప్ప మానాండీలు చేస్తారని నేను అనుకుంటలేను. ఒక బాధ్యత గల మంత్రి స్థానంలో ఉన్నాయినా రాజకీయ కోణం లోపల మాట్లాడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను భారతీయ జనతా పార్టీ నాయకులైనా, కాంగ్రెస్ నాయకులైనా, కమ్యూనిస్ట్ నాయకులైనా, ఎవరైనా చట్టం ముందు అందరూ సమానమైనటువంటి విషయాన్ని మీరు మేమందరం నమ్మాలే. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరందరూ కూడా మంత్రులైనారు కాబట్టి కక్ష సాధింపు అనేది ఏముండదు. అనుమానం వచ్చినప్పుడు అసలు ఆ కేసులో మల్లారెడ్డి గారి దగ్గర పనిచేసి, మల్లారెడ్డి గారితో చాలా కాలం ఉండి, మల్లారెడ్డి గారిని విభేదించి పోయిన వాళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ లో కంప్లైంట్ ఇచ్చారు అనేది మాకున్న సమాచారం. ఫ్యాక్స్ని వెరిఫై చేసుకోవడానికి మీ ఇంటికి వచ్చిండ్రు. ఫ్యాక్స్ ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. సెల్ఫోన్ తీసుకుపోయి చెత్తగుట్టలు దాచిపెట్టుకోవడం, ఫైల్ ఎత్తుకుపోయి పక్కింట్లలో పెట్టడం చేస్తున్నారంటేనే మీరు ఏదో సస్పీషియస్ క్యారెక్టర్గా వాళ్ళు కనబడి ఉంటారు తప్ప ఏ అధికారి కూడా. నాకు తెలిసి నాకున్నటువంటి 30 సంవత్సరాల ఈ వకాలత్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తుంది, ఏ అధికారి కూడా చట్టాన్ని తన చేతులకు తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని కొడతారని నేను అనుకోను. మరి మల్లారెడ్డి గారు లాంటి బాధ్యతాయుత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడడం అనేది బాధాకరం. చట్టం ముందు అందరూ సమానమే. రేపు నాకు నోటీసులు వచ్చినా నేను పోవాల్సిందే, మీకు నోటీసులు వచ్చినా మీకు పోవాల్సిందే, చట్టాన్ని అందరూ గౌరవించాల్సిందే అనేది నేను ఈ సందర్భంగా మంత్రి గారికి చెప్పదలుచుకున్నాను. తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.